ఆనందంగా వెళ్ళిపోతాట వర్ధలోకాలకి ఆ మధ్యన వచ్చింది నాకు ఆ కళలో పురాణం వింటున్న మొగుండి బయటికి తీసుకుపోయిన ఆవిడ పురాణం విన్నాయని ఇద్దరు చచ్చిపోయారు చచ్చిపోయినమాట నిజమే ఇద్దరు ఏలూరులోనే పోయారు భార్యామని మొగుండి చెవులు లాక్కుపోయింది సినిమా కోసం ఆవిడనేమో యమకెంకర్లు భయంకరమైన మార్గంలో ఈడ్చుకుపోతున్నారు గారు దివ్య విమానం ఎక్కి పోతున్నాడు అప్పుడు మొగుణ్ణి అయ్యో నేను నిన్ను సినిమాకి తీసుకెళ్ళానుగా నన్ను తీసుకెళ్ళమే నరకం నుంచి బ్రహ్మలోకారిగా అడిగింది అప్పుడు వాడన్నాడు నువ్వు సినిమాకి గురువుగారి యొక్క పురాణంలోడిగా చెవుచ్చుకుని బలాత్కారంగా ఈడ్చుకుపోయావు అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పా మా గురువుగారి దేవుడే ఆయన చెప్పిన పురాణాలు గొప్పవే వింటే మనం నరకానికి వెళ్ళమంటే ఆ నరకం లేదు ఏం లేదు అని ఆ బరకం మీద కూర్చున్నాయని ఆయన ఇప్పుడు చింత బరికలతో కొడుతున్నారు వాళ్ళు చూసావా ఇప్పుడు నేనేం చేయలేను అన్నాడు ఆయన కాబట్టి ఎవరికి వాళ్లే తమను తాము ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకుంటే బాగుపడతారు ఇదే నేను చెప్పింది అసత్యం కష్టమే నూటికి నూరు రూపాయలు నిజం చచ్చిపోయిన ఇద్దరు దంపతులు ఒకే రోజు చచ్చిపోయారు ఈవిడేమో సినిమాలకు పట్టుకుపోయి మొగుండి పురాణం వినవకుండా చేసింది ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం నరకానికి ఇంకా దారిలో ఉంది ఇంకా ఏడాది అవలా అందువల్ల ఆందీవే దారిలో రకరకాల కష్టాలు పడుతోంది అవన్నీ మీకోసారి స్క్రీన్ మీద చూపిస్తే మీకు మతిపోతుంది అనమాట ఆయన హాయిగా బ్రహ్మలోకానికి పోతున్నాడు పురాణములు వింటే బ్రహ్మలోకానికి పోతారు లేదంటే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడం చీప్పు గెస్ట్గా పెడతారు ఇక ఆయన దారిలో చీప్పుగా కొట్టిస్తూ ఉంటాడు మామూలుగా కొడబొడి చేస్తారండి యమకింకర్లు యమకింకర్లకు అస్సలు చాలు ఉండదు పాకిస్తాన్ పోలీసులు ఎలాంటి వాళ్ళు యమకింకరులు అటువంటి వాళ్ళు అమ్మ బాబోయ్ వాళ్ళు అతి క్రూరులు అనమాట ఎందుకని మనం చేసిన పాపాలకి తగిన శిక్షలు వాళ్ళు వేస్తూ ఉంటారు నవ్వుతూ పాపాలు చేస్తారు ఏడుస్తూ అనుభవిస్తారు భగవంతుడు మనకి ఎన్ని మార్గాలు ఇచ్చాడో తెలిసినా కొంచెం నమ్మకం కొంత శ్రద్ధ కొంత భక్తి కలిగి వాటిని అనుష్ఠానం చేసి విని మనం తరించవచ్చు పురాణం వినడానికి పెద్ద ఖర్చే ఉంది ఇప్పుడు మీకు కొంతమంది ఆటోల్లో వస్తున్నారు ఆటోకి మహా ఐదో వందో ఖర్చు పెట్టారు ఈ ఖర్చు ఆటోకి పెట్టకపోయినా మీరు ఇంకో దానికైనా ఖర్చు పెట్టక తప్పదు ఎలాగో మీ దగ్గర ఒక్క రూపాయి వసూలు చేయకుండానే పాపం ఆయనే అన్ని పాటలు పడుతున్నారు మైకులు హాలు సమస్తం ఏర్పాటు చేశారు ఇంకేమిటి మీకు కుర్చీలో కూర్చొని వినాలి ఆ కుర్చీలో కూర్చోడానికి కూడా ఓపిక లేదా ఆ మాత్రం కింద కూర్చోడానికి ఓపిక లేదా ఓ రెండు గంటలు చెవులు రిక్కించి వినడానికి శ్రద్ధ లేదా ఆ తర్వాత వెళ్ళింత ప్రసాదం తినడానికి ఓపిక లేదా అయినా మిమ్మల్ని ఏమో యముడు స్వర్గానికి పంపాలా ఎలా పంపుతాడు మరి ఇవి తెలుసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం